Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. Ila evaraina unnaru sonta labham kontha manukuni parula kosam paatu padavoy ee gurajada soopti manam ento kalanga vintunadi corona mahammari vilayataanam chestunna prastha paristhitullo labham sangati tarvata anni rangalu aarthika nashtallo kurugipothunayi ika parisramika vetala kashtalaithe cheppanakkarledu పరిశ్రమలు పడకేయడంతో వారి ఇబ్బందులు వర్ణనాతీతంగా మారాయి. ఇతరులకు సాయం చేయడం మాట దేవుడెరుగు. ఈ సంక్షోభం నుంచి గట్టెక్కడం ఎలా అన్న ప్రశ్న వారిని తొలిచివేస్తోంది. ఇలాంటి విపత్కర పరిస్థితుల్లోనూ ఓ పారిశ్రామికవేత్త ప్రార్థించే పెదవుల కన్నా సాయం చేసే చేతులు మిన్న అన్న మదర్ తెరేసా మాటల్ని తూచ తప్పకుండా అమలు చేస్తున్నారు. కృష్ణా జిల్లాకు చెందిన ప్రముఖ పారిశ్రామికవేత్త లయన్స్ డిస్ట్రిక్ట్ గవర్నర్ పుట్టగుంట సతీష్ కుమార్ చేస్తున్న సేవలు ఎంతోమందికి ఆదర్శంగా నిలుస్తున్నాయి. ఇప్పటికే పేదల్ని అనేక విధాలుగా ఆదుకుంటూ సమాజానికి తన వంతు సేవలందిస్తున్న పుట్టగుంట సతీష్ కుమార్ సేవలకు చిరునామాగా మారారు. ఎప్పటికప్పుడు వినూత్నంగా సేవా కార్యక్రమాలు నిర్వహించే పుట్టగుంట ఇప్పుడు మరో అడుగు ముందుకేశారు. ఎవరూ ఊహించని రీతిలో తన సన్నిహితులు, మిత్రులు తన వద్ద పనిచేసే ఉద్యోగులకు ఆరోగ్య బీమా సౌకర్యం కల్పించి తన సేవా నిరతిని మరోసారి చాటుకున్నారు. వారికి 30 కోట్ల రూపాయల విలువైన వైద్య సహాయం అందేలా 19 లక్షల రూపాయల బీమా ప్రీమియం చెల్లించి సహజ సేవకు సరైన చిరునామాగా పుట్టగుంట మరోసారి నిరూపించుకున్నారు. ఒక ప్రసిద్ధ ఆరోగ్య బీమా సంస్థ ద్వారా ఆయన ఈ బీమా పాలసీలు ఉచితంగా అందజేస్తున్నారు. తనను నమ్ముకున్న వాళ్లు, తన సన్నిహితులు కొందరు అనారోగ్యానికి గురై వైద్యం చేయించుకోవడానికి ఎదుర్కొన్న ఆర్థిక ఇబ్బందుల్ని చూసినప్పుడు తనకు ఈ ఆలోచన వచ్చినట్లు సతీష్ కుమార్ చెప్పారు. ప్రస్తుత కరోనా పరిస్థితుల నేపథ్యంలో ఆరోగ్య బీమా ఆవశ్యకత మరింత పెరిగింది. ఈ తరుణంలో పుట్టగుంట లక్షలు వెచ్చించి తమ వారికి బీమా సౌకర్యం కల్పించడం పలువురి మన్ననలు అందుకుంటోంది. కరోనా మహమ్మారి మన రాష్ట్రంలో అడుగుపెట్టిన నాటి నుంచి దాని కట్టడికి తన వంతు కృషి చేస్తూ ప్రజలకు, ముఖ్యంగా నిరుపేదలకు పుట్టగుంట అండగా నిలుస్తున్నారు. తొలి విడత లాక్డౌన్ ప్రకటించిన నాటి నుంచి ఇప్పటి వరకు లక్షలాది రూపాయల స్వంత డబ్బును వెచ్చించి పేదలకు కూరగాయలు, నిత్యావసరాలు, మాస్కులు, శానిటైజర్లు, భోజనం ప్యాకెట్లు ఇలా అనేక విధాలుగా పుట్టగుంట సాయం అందిస్తూ వస్తున్నారు. కరోనా వారియర్స్గా మనల్ని అందుకుంటున్న పోలీసులు, పారిశుధ్య సిబ్బంది, జర్నలిస్టులు వంటి వారికైతే ఆయన చేస్తున్న సేవలు శభాష అనిపిస్తున్నాయి. గత 4 నెలలుగా దాదాపు 20 లక్షలకు పైగా ఖర్చుతో ఆయన వేల సంఖ్యలో మాస్కులు, శానిటైజర్లు, ఫేస్ షీల్డ్లు పంపిణీ చేశారు. టన్నుల కొద్దీ కూరగాయల్ని పేదలకు అందజేశారు. లాక్డౌన్లో ఇతర రాష్ట్రాల్లో చిక్కుకుని సొంత గ్రామాలకు పయనమైన వేలాది మంది వలస కూలీలకు వాటర్ బాటిల్స్, బిస్కెట్లు, పండ్లు అందజేసి వారి కండగా నిలిచారు. కొంతమంది నిస్సహాయులకు వారి సొంతోళ్లకు వెళ్లడానికి వాహనాలు కూడా ఏర్పాటు చేశారు. కరోనా కష్టకాలంలో నిత్యం తన వంతు సాయం అందించడమే కాకుండా ప్రత్యక్షంగా, పరోక్షంగా ఇతరులకు స్ఫూర్తినిస్తున్న పుట్టగుంట జిల్లాలోని లయన్స్ క్లబ్ల ద్వారా వేలాది మందిని ఆదుకునేలా చేశారు. ఆయన పిలుపు మేరకు జిల్లాలోనే అనేక మంది పారిశ్రామికవేత్తలు, లయన్స్ సభ్యులు పోటీపడి మరీ పేదల్ని ఆదుకుంటున్నారు. కరోనా కష్టకాలంలో ప్రజాసేవకు కేరాఫ్గా మారిన పుట్టగుంట సతీష్ కుమార్ మన సమాజానికి, ముఖ్యంగా పారిశ్రామికవేత్తలకు ఒక రోల్ మోడల్ అనడంలో సందేహం లేదు.